రైతు మిత్రులందరికీ అగ్రనేసం తరపున ముందుగల్లా నమస్కారాలు ఈరోజు టాపిక్ చూసుకుంటే మొదటి నుండి చివరి దాకా పత్తిలో ఎటువంటి స్ప్రే చేయాలి అదేవిధంగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలో చెప్పుకోబోతున్నాం టాపిక్ చెప్పుకునే ముందు ఛానల్ని మొదటి నుండి చివరి దాకా అయితే చూడవలసిందిగా కోరుతున్నాము ప్రతి వేసుకునే రైతులకు చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అండి దయచేసి చివరిదాకా ఈ వీడియోని చూడండి మేము చూడము అనుకునే వాళ్ళు ఇప్పుడే వీడియోని బంద్ చేసి మీ పని మీరు చూసుకోండి ఇప్పుడు టాపిక్ చూసుకుంటే పత్తిలో మొదటి స్ప్రేయింగ్ వచ్చేసి స్వాల్ కంపెనీ వాళ్ళ మోనోక్రోటోపాస్ రైతులు దీనిని మోనో అని అంటారు అయితే స్వాల్ కంపెనీ వాళ్ళ మోనోక్రోటోపాస్ మరియు దీనితో పాటు సఫెక్స్ కంపెనీ వాళ్ళ ఎస్టిమా ప్రైడ్ దీన్ని పేరు వచ్చేసి గ్లైడ్ అని ఉంటుంది రైతులు దీనినే ప్రైడ్ అని అంటారు ఈ రెండింటితో పాటు న్యూట్రిన్స్ లిక్విడ్ రూపంలో ఉండే న్యూట్రిన్స్ యాడ్ చేసి మోనో మరియు ప్రైడ్ మరియు న్యూట్రిన్స్ యాడ్ చేసి మొదటి స్ప్రే చేసుకోండి వీటి వల్ల యూజ్ ఏమిటంటే గ్రోతింగ్ మెత్తదనం పేనుబంక ఎర్రనల్లి రెక్కల పురుగు అన్నీ పోవడం జరుగుతుంది మరియు న్యూట్రిన్స్ యాడ్ చేయడం వల్ల మీకు క్రింద నుండి కాయలు బాగా రావడం జరుగుతుంది మరియు మొక్కలలో ఏ లోపం ఉన్నా పోతుంది చాలామంది రైతులు ఏం చేస్తారంటే నాకు గ్రోతింగ్ బాగా కావాలి అని బయోమందులు స్ప్రే చేస్తూ ఉంటారు అయితే పత్తిలో బయో స్ప్రే చేయకూడదా అంటే చేయవచ్చండి కానీ మీకు గ్రోతింగ్ బాగా వచ్చి ప్రతి ఏటా ఎంతైతే దిగుబడి వస్తుందో అంతే వస్తుంది మీరు దిగుబడి పెంచుకోవాలి అని అనుకుంటే కెమికల్ స్ప్రే చేయడం వలన గనుపులు దగ్గరకు వచ్చి కాయలు బాగా రావడం జరుగుతుంది రైతులు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక చెట్టు ఐదు అడుగులు ఉండి దానికి కాయలు ముప్పై ఉంటుంది ఒక చెట్టు నాలుగు అడుగులు ఉండి దాని కాయలు యాభై కాయలు ఉండడం జరుగుతుంది ఇప్పుడు మీరే చెప్పండి యూజ్ దేనివల్ల ఉందో రెండవ స్ప్రేయింగ్ చూసుకుంటే యూపీఎల్ కంపెనీ వాళ్ళ ఉలాల మరియు అదమా కంపెనీ వాళ్ళ ప్లిథోరా మరియు స్వర్ణపాల్ ఈ మూడు కలిపి స్ప్రే చేసుకోండి అండి ఉలాల వల్ల దోమలు పేనుబంక మరియు ఈ రెండిటి పోయి సైడ్ బ్రాంచెస్ చాలా హెవీగా రావడం జరుగుతుంది అదేవిధంగా ప్లిథోరా చూసుకుంటే పురుగు పోయి చాలా కాయలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది స్వర్ణపాలు వచ్చేసి మొక్కకు ఏం కావాలో అది ఇచ్చి మళ్ళీ దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా హెవీగా రావడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకో విషయం ప్లిథోరా అంటే ప్రతి రైతుకు డౌట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడే ప్లిథోరా ఎందుకు అప్పుడే పురుగు మందు మీకు డౌట్ వస్తుంది ప్రతి రైతు వచ్చే ఒక ప్రాబ్లం పత్తిలో ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి ఒకే ఒక్క ప్రాబ్లం పుచ్చులు రావడం అండి కానీ రైతులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే పురుగులు వచ్చిన తర్వాత పురుగులు అంటే పురుగులు వచ్చిన తర్వాత చాలామంది పుచ్చుకు వచ్చే మందులు స్ప్రే చేస్తూ ఉంటారు కానీ యాక్చువల్గా రై ప్రతి ఒక్క రైతులు చూసుకుంటే మీకు అప్పుడు పుచ్చు పురుగులు వచ్చిన తర్వాత మీరు అంటే పుచ్చు వచ్చిన తర్వాత మీరు స్ప్రే చేసుకుంటే మీకు జీరో పర్సెంట్ యూజ్ అండి కానీ మీరు అసలు ఆ పురుగులు ఏ టైంకి వస్తుంది అంటే మీకు మీ ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవరింగ్ వచ్చే దశలోనే పురుగులు వచ్చి అవి కాయలోకి పోవడం జరుగుతుంది దాని తర్వాత అవి లోపల మొత్తం కాయని పాడు చేయడం వల్ల పుచ్చు రావడం జరుగుతుంది అందుకే మీరు ముందు అంటే మీరు స్టార్టింగ్ దశ నుంచే పురుక్కి సంబంధించింది స్ప్రే చేసుకోండి మూడవ స్ప్రేయింగ్ వచ్చేసి అలెక్టో మరియు సీజ్ అండి ఇది సర్వరోగ నియంత్రణ చేసి మరియు దిగుబడిని చాలా బాగా పెంచడం జరుగుతుంది కానీ అమౌంట్ వచ్చేసి మూడు వేల చిల్లర ఉంటుందండి అంత రేటు మేము పెట్టలేము అనుకునే వాళ్ళు డెలిగేట్ మరియు క్రాప్ మ్యాక్స్ రెండు కలిపి స్ప్రే చేయడం దానికన్నా రేటు తక్కువలో చెప్పండి అంటే నేను అయితే చెప్పనండి ఎందుకంటే ప్రతి రైతు ఒక చోట సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బ్లాక్లో వచ్చేసి పద్దెనిమిది వందలు రెండు వేలు మరియు దాంతోపాటు వచ్చేసి మూడు వేలు అది ఆ రేట్లలో వచ్చినప్పుడేమో మీరు అవి అయితే తీసుకుంటారు మరియు మీరు మందులు వచ్చేసి ఎందుకు తీసుకోరు నా డౌటు ప్యాకెట్ రెండు వేలు మూడు వేలు ఎంతైనా అప్పుడైతే తీసుకోవచ్చు కానీ ఇప్పుడైతే మందు వచ్చేసి రెండు వేలు అయితే మీరు తీసుకోరు ఇంకో విషయం ఏమిటంటే మీరు స్ప్రే చేయకుండే ఎటువంటి ఎటువంటి అంటే మీకు నచ్చిన ఎటువంటి గింజలు ఉన్నా మీరు మొక్కే గింజ వేసి ఆపేస్తే మీకైతే దిగుబడి రాదండి దాని తగ్గట్టుగా స్ప్రేయింగ్ చేసుకుంటేనే మీకు దిగుబడి పెరగడం జరుగుతుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఎకరానికి వచ్చేసి ఐదు క్వింటలు అయితే ఐదు నుంచి ఒక క్వింటొచ్చేసి ఏడు వేలు చేసుకున్న ఐదు క్వింటాలు చూసుకుంటే ముప్పై ఐదు వేలు అవుతుంది అదేవిధంగా మీరు నేను చెప్పిన స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు దిగుబడి పెరిగి ఒక ఎకరానికి పది క్వింటలు అయితే పది ఇంటూ ఏడు వేలు చూసుకుంటే డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలులో నుంచి ముప్పై ఐదు వేలు తీసివేస్తే అప్పుడు మీకు ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర మీకు ఇరవై ఐదు వేలు మీరు నష్టపోతారండి మీరు రెండు వేలు ఖర్చు చూసుకుంటే మీకు ఇక్కడ రెండు ఇరవై ఐదు వేలు దిగుబడి తగ్గడం జరుగుతుంది దయచేసి రైతులు ఇది మాత్రం ఈ పాయింట్ మాత్రం గ్రహించి నేను చెప్పిన మందులు స్ప్రే చేస్తారని అనుకుంటున్నాను నాలుగో స్ప్రే వచ్చేసి యాంప్లిగో మరియు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇవి స్ప్రే చేసుకోండి దీని తర్వాత మీరు స్ప్రేయింగ్ ఆఫ్ చేయండి ఎందుకంటే తర్వాత మీరు ఎటువంటి మందు స్ప్రే చేసిన యూజ్ అయితే ఉండదండి ఈ నాలుగు స్ప్రేయింగ్ అయితే నాకు తెలిసి సరిపోతుంది దీంతోపాటు ఇంకా చాలామంది ఏమనుకుంటారు అంటే అంటే నా ఆలోచన ప్రకారం వందకు తొంభై తొమ్మిది పది శాతం దాంతో అవసరం లేదు కానీ ఇంకో వన్ పర్సెంట్ చాలామంది ఇంకా కొట్టాలి ఇంకా కొట్టాలి అనుకునే వాళ్ళు అప్పుడు ఆ దశలో మీకు నచ్చిన బయో మందు స్ప్రే చేసుకోండి ఇప్పటితో మన స్ప్రేయింగ్ అయిపోయిందండి దీని తర్వాత టాపిక్ చూసుకుంటే ఎటువంటి ఎరువులు వేసుకోవాలో అది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఎరువులు మీరు ఒక ఆర్డర్ వైజ్గా అయితే వేసుకోండి దానితో పాటు ప్రతి ఒక్క నేను ఇప్పుడు చెప్పే ఆర్డర్ వైజ్తో ప్రతి ఒక్క ఈ కట్టలో యూరియాని యాడ్ చేసి మీరు కింద అయితే చల్లుకోండి మొదటిగా ఆర్డర్ వైజు చూసుకుంటే డిఏపి తర్వాత గ్రోమర్ ఇరవై ఇరవై తర్వాత ఫ్యాక్టరీ ఇరవై ఇరవై తర్వాత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ తర్వాత కాయ వచ్చిన తర్వాత కాయ సైజు పెరగడానికి పొటాషు ఇవ్వండి మీరు కింద చల్లుకోండి వీటన్నిటితో పాటు మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క దాంట్లో యూరియా యాడ్ చేసి మీరు చల్లండి యూరియా వల్ల యూజ్ ఏంటంటే గ్రోతింగ్ మంచిగా వచ్చి మనకు మొక్కకు చాలా అంటే మొక్కలు నలుపుదనంలో రావడానికి యూజ్ ఉంటుంది ఇంకోటి చాలామంది యూరియా చల్లడం వల్ల మనకు మొక్క వచ్చేసి గుబ్బలాగా రావడం జరుగుతుందని అనుకుంటారు యూరియా వల్ల అటువంటి సమస్య ఏం రాదు ఎందుకంటే ఇది మిర్చి కాదు ఇది వచ్చేసి పత్తి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఇవి అండి మీరు కింద ఎరువులు వేసుకునేది ఇప్పుడు మనం ఎరువు మరియు మీకు స్ప్రేయింగ్ చెప్పుకున్నాము ప్రతి ఒక్క రైతుకి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి చేసుకోండి మీరు మాకు చేసే ఒకే ఒక హెల్ప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే